వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. వింటర్ సీజన్లో మెయిన్గా టాన్సిల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఈ సీజన్లోనే ఎందుకు బయటపడుతుంటాయి? రైట్. సో ప్రైమరీగా టాన్సిల్స్ అనేవండి మనం అర్థం చేసుకోవాలంటే చిన్నపిల్లల్లో ప్రైమరీగా మనం పుట్టిన తర్వాత మనకి రోగనిరోధక శక్తిని ఇవ్వడానికి ప్రైమరీ కారణం ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్, కొంచెం టిష్యూ ఉంటుందన్నమాట. మనకు పూర్తిగా ఇంకా ఈ రోగనిరోధక శక్తి మన బోన్ మ్యారో నుంచి కానీ లేకపోతే ఇక్కడి నుంచి రావడానికి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి కానీ ప్రైమరీ కారణం ఈ టాన్సిల్స్, ఆ తర్వాత ఈ ఎడినాయిడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ప్రైమరీగా ఏంటంటే చిన్నపిల్లలకు వచ్చిన వాళ్ళు పుట్టిన తర్వాత ఒక సంవత్సరం పాటు దాటిన తర్వాత వీళ్ళందరికీ ఎక్కువ వరకు ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఈ బయట ఉన్న వైరస్లకు కానీ బ్యాక్టీరియాకి కానీ అదంతా కొత్తగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే వీరి ఇమ్యూన్ సిస్టమ్ అంతా దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ చిన్నపిల్లల లోపల ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి 99% అండి వంశ పారంపరంగానే ఉంటాయి ఎక్కువ వరకు. టాన్సిల్స్ అంటే అట్లా కాదు, ఎలర్జిక్ ప్రైమరీ. ఈ ఎలర్జీస్ ఇవన్నీ వంశ పారంపరంగా నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వంశ పారంపరంగా అంటే వీళ్ళందరికీ ఏంటి, ఎలర్జీ రాగానే ప్రైమరీగా ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటాను, నేను ఒక రకంగా రియాక్ట్ అవుతాను, నా ఫ్రెండ్ ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు, వాళ్ళ బాడీని బట్టి. సో కొంతమందికి వీరందరికీ ఇదే వైరస్ అసలు నాకు వచ్చిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి మాత్రం వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే విపరీతంగా జలుబు చేసేయడం, దగ్గు వచ్చేయడం, ఆ తర్వాత టాన్సిల్స్ వాచుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీరందరూ ఏంటంటే మోర్ ఎలర్జిక్ ప్రోన్ అంటాం అన్నమాట. సో వీరి రక్త కణాల్లో ప్రైమరీగా మనం టెస్ట్ చేసి చూసుకుంటే వీరికి ఎక్కువ వరకు ఈస్నోఫిల్స్, ఐజీ లెవెల్స్ అంటాం, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీరందరూ దే ఆర్ మోర్ ప్రోన్. సో అందరిలోనూ ఈ టాన్సిల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండదు, బట్ ప్రైమరీగా ఎవరికైతే ఈ ఇన్ఫెక్షన్స్ బారిన ఈజీగా ఎక్కువగా పడుతూ ఉంటారు వారిలో ఈ రోగనిరోధక శక్తి ప్రైమరీగా మనకి వాళ్ళందరికీ పిల్లలందరికీ ఇక్కడి నుంచి ఒక్కసారి చిన్నపిల్లల్లో టాన్సిల్స్ ఇవన్నీ ఎక్కువగా మొదలైతే 50-70% వరకు ఇవన్నీ వీరు యుక్త వయసుకు వచ్చే టైంకి, ప్రైమరీగా 15 ఇయర్స్కి వచ్చే టైంకి ఆ ఏజ్ లోపల సబ్సైడ్ అయిపోతాయి. కానీ ఒక 20-30% వరకు ఈ సబ్సైడ్ అవ్వవు. వీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఈ టాన్సిల్స్ అలానే ఉంటూ ఉంటాయి, ఆ తర్వాత అలానే సతాయిస్తూ ఉంటాయి. సో అదేంటంటే ప్రైమరీగా టాన్సిల్స్ అనేవి మనకి ఈ భాగంలో, గొంతు భాగంలో ఉంటాయన్నమాట. ప్రైమరీగా ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఇవి వాయడం బాగా, ఆ తర్వాత వాటికి కూడా గొంతు నొప్పి రావడం, ఇన్ఫెక్షన్ వాటికి సోకడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవి జరిగి అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా విపరీతమైన నొప్పి, పెయిన్, ఎంత విపరీతమైన నొప్పి. సో మనం ఇక్కడ మళ్ళీ చిన్నపిల్లల దగ్గరికి వీళ్ళలో వస్తే ప్రైమరీగా ఇవన్నీ ఈ చిన్న వయసులో, పర్టికులర్గా 6 నెలల వయసు నుంచి ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల వరకు, 6 మంత్స్ నుంచి స్టార్ట్, ఆల్మోస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ నుంచే మెల్లిగా టాన్సిల్స్ కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఎడినాయిడ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట ముక్కు వెనక భాగంలో, అవి కూడా చిన్నగా ఇంతే, టాన్సిల్స్ లాంటి చిన్నగానే ఉంటాయి. ఇవన్నీ వీరికి 2-3 సంవత్సరాల వయసుకి పెద్దగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రతిసారి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారికి సేమ్ చిన్నపిల్లలకు కూడా టాన్సిల్స్ పైనే చిన్న చిన్న పొక్కుల్లాగా రావడం, లేకపోతే టాన్సిల్స్లో అప్పుడప్పుడు చిన్న యాప్సెస్ లాగా అవడం, అంటే పస్ ఫామ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీరికి యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఎడినాయిడ్స్ కూడా వీటితో పాటే, టాన్సిల్స్ ఎడినాయిడ్స్ కలిసే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి ఈ టాన్సిల్స్ చిన్నపిల్లల్లో ఎంత పెరిగిపోతాయంటే వీరు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం అవుతుంది అన్నమాట. ఎడినాయిడ్స్ ఏమో ముక్కుకు పై భాగంలో ఒకవేళ వెనకాల భాగంలో ఉంటాయి, ఈ టాన్సిల్స్ ఏమో గొంతు నుంచి వెనకాల ఇక్కడ ఈ భాగంలో ఉంటాయి అన్నమాట ఎక్కువ వరకు. సో వీరు రాత్రి పడుకున్నప్పుడు అని చెప్పి గురుకులాగా వచ్చేస్తుంది. అదొకటే కాకుండా మొత్తం ఫేస్ అంతా కూడా ఒక రకంగా మారిపోతూ ఉంటుంది. సో దీని ఎడినాయిడ్ ఫేసెస్ అని కూడా వీటికి పేరు పెట్టారు పర్టికులర్గా. కాకపోతే ఏంటంటే దీనికి అన్నిటికీ మార్గం ఉంది, ఎలా ఏం చేయాలి, నివారణ. సో ప్రైమరీగా వీరందరికీ మనం ఏంటంటే ఎక్కువ వరకు మాస్క్ వేస్తూ ఉండడం, పూర్తిగా చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, ఆ తర్వాత ఈ యాంటీ ఎలర్జిక్ మెడికేషన్స్, యాంటీ హిస్టమిన్స్ అంటాం అలాంటి మెడికేషన్స్ పెట్టడం, ఆ తర్వాత ముక్కుకి ముక్కులో స్ప్రే వాడుతూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయి మళ్ళీ అది కూడా పర్సన్ టు పర్సన్, బేబీ టు బేబీ డిఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ కొంతమంది భారీ యాక్ట్ అవుతారు, కొంతమంది మాత్రం ప్రోగ్రెస్ అవుతూనే ఉంటారు.
ఇవన్నీ పెట్టినా కూడా వారికి ఒక్క చిన్న ఇన్ఫెక్షన్ రాగానే అని చెప్పి గట్టిగా గాలి తీసుకోవడం, ఆ తర్వాత ఊపిరి తీసుకోవడానికి కూడా రాత్రిపూట కష్టపడడం, పర్టికులర్గా చలికాలంలో నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈ ఎలర్జీ సీజన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పోలెన్, పర్టికులర్గా పోలెన్ బారిన పడడం, ఇంట్లో ఉన్న డస్ట్ బారిన పడడం, దానివల్ల ఇంకా ఈ ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, ఈ అన్ని ఇంకా పెద్ద పెద్దగా అవ్వడం, అవి పెద్దగా అవ్వగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనం తినేవన్నీ టాన్సిల్స్ దగ్గర అతుక్కోవడం, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఊపిరి తీసుకోవడం కష్టం అన్నారు కదా, అయితే ఇది ప్రాణాంతకంగా మారే ఛాన్సెస్? ప్రాణాంతకంగా మారే అవకాశం ఉండదండి. కాకపోతే ఏంటంటే సరైన టైంలో ట్రీట్ చేయకపోతే వీరి ముఖం అంతా, ఫేస్ అంతా ఒక రకంగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఎడినాయిడ్ ఫేసిస్ అంటాం దీని ప్రైమరీగా. సో వీరందరికీ సరైన టైంలో మనం ఈఎన్టీ సర్జన్ కానీ లేకపోతే పీడియాట్రిషియన్ కానీ కన్సల్ట్ చేసి చిన్నపిల్లలకి ఆ టైంలోనే మనం ఈ స్ప్రేలు, యాంటీహిస్టమిన్ మెడికేషన్స్ ఇలాంటివన్నీ మనం స్టార్ట్ చేసుకోవాలి. అదొకటే కాకుండా రెగ్యులర్గా వాళ్ళకి మాస్క్ వేసి పెట్టడం, ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుకుంటూ ఉండడం ఇలాంటివి చేయాలి. అయినా కూడా వీళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు అంటే వీళ్ళకి ప్రైమరీగా ఏం చేస్తామంటే మనం ఎక్స్రే లాగా తీయచ్చు. ఎక్స్రే చిన్నపిల్లలకి ఒక ఎక్స్రే లాగా తీసి, తీయాల్సిన కూడా అవసరం కూడా ఉండదు. మనం గొంతు నోరు తెరిచి టార్చ్ చేసి చూస్తే మొత్తం టాన్సిల్సే ఉంటాయి, ఇంకేం కనిపించవు. వారికి లోపలికి వెళ్ళి మనకు మామూలుగా ఇవిలో అవన్నీ కనిపిస్తాయి, ఏమీ కనిపించవు. సింపుల్గా టాన్సిల్స్ ఇంత పెద్దగా ఉంటాయి, వాటిని తీయాల్సిందే అని అర్థమైపోతుంది అన్నమాట. కానీ అందరికీ పూర్తిగా చిన్న వయసులోనే టాన్సిల్స్ తొలగించడం కూడా మంచిది కాదు. ఎందుకంటే వీరికి ప్రైమరీగా రోగనిరోధక శక్తి అని వచ్చేది ఈ టాన్సిల్స్ లోపల నుంచే వీరికి యాంటీబాడీస్ కానీ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో మనం చిన్న వయసులోనే పూర్తిగా టాన్సిలెక్టమీ చేసేస్తే, అంటే 8-9 సంవత్సరాల కంటే ముందే చేస్తే వీరికి రోగనిరోధక శక్తి అనేది ఉండదన్నమాట పూర్తిగా. అందుకోసం వీరికి ఏంటంటే ఎడినాయిడ్స్ కూడా వీళ్ళు చూస్తారు. ఎడినాయిడ్స్ కూడా మనం సింపుల్గా ఒక ఎక్స్రే తీసామంటే తెలిసిపోతూ ఉంటుంది. సో ఎడినాయిడ్స్కి, ఆ తర్వాత నెక్స్ట్ ఈ టాన్సిల్స్కి ఈఎన్టీ సర్జన్ ఒక చిన్న టార్చ్ చేసి ఒక స్కోప్ ద్వారా చెక్ చేసుకొని అవసరం పడితే ఈ రెండింటికి మాత్రమే సర్జరీ చేస్తారు. టాన్సిల్స్ కూడా పూర్తిగా తీయరు. టాన్సిల్స్ కూడా ఏంటంటే పార్షియల్ టాన్సిలెక్టమీ అంటారనమాట. కేవలం ఎక్కడైతే మనకి గొంతు భాగంలో ఎక్కడైతే ఊపిరితిత్తులకి వెళ్లకుండా గాలి వెళ్లకుండా మీరు అడ్డం పడుతూ ఉంటుందో ఆ పార్ట్ని కొంచెం తొలగిస్తారు. అది ఎడినాయిడ్స్ని పూర్తిగా తీసేస్తారు. అంటే సర్జరీ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? సో మనం సర్జరీ వరకు వెళ్ళకూడదు అంటే ప్రైమరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, వీళ్ళకి ఎలర్జీ బారిన పడకుండా ఉండడం కాపాడుకోవాలి వీళ్ళని. సో చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఏంటంటే ఈ పోలెన్ ప్రైమరీగా ఇంటి చుట్టూ చెట్లు, పూల చెట్లు ఇలాంటివి ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది అందరిలో చూడం. ఇప్పుడు ఎవరైతే ఈ ఎలర్జీస్ వాళ్ళ ఫ్యామిలీ వంశపారంపరంగా ఉన్నాయో వాళ్ళల్లో ఇవన్నీ ఎక్కువగా చూస్తాం అన్నమాట. ఇదొకటే కాకుండా వాళ్ళకి కొన్ని రకాలైన ఫుడ్స్, పర్టికులర్గా చల్లటి పదార్థాలు, చల్లటి పదార్థాల నుంచి పిల్లల్ని దూరంగా పెట్టాలి. చల్లటి పదార్థాలు అంటే ఏముంది, ఐస్ క్రీమ్లు, వీళ్ళకి కావాల్సింది అదే ఐస్ క్రీమ్లు. అదొకటే కాకుండా చాక్లెట్స్, చాక్లెట్స్ నుంచి కూడా దూరం పెట్టాలి వీళ్ళని. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ నుంచే కాకుండా చల్లటి నీళ్లు, ఆ తర్వాత ఏసీ ఫ్యాన్ డైరెక్ట్గా ముఖం మీద కొట్టడం, చల్లటి గాలి కూడా వీరికి ఎలర్జీన్ లానే పనిచేస్తుంది అన్నమాట. సో వీటన్నిటి నుంచి వీరిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. కానీ చిన్నపిల్లలు ఆ వయసులో వాళ్ళని దూరంగా పెట్టడం అనేది పెద్ద, మనకు ఒక పెద్ద టాస్క్, మామూలు విషయం కాదు అసలు. సో కాకపోతే పేరెంట్స్ చాలా కష్టపడుతూ ఉంటారు అవాయిడ్ చేయడానికి. సో ఇది ఫస్ట్ లెవెల్లో మనం ప్రివెన్షన్ కోసం ఈ ట్రై చేస్తాం అన్నమాట. ప్రివెన్షన్ అయిపోయిన తర్వాత వీరికి ఏం చేసినా కూడా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత మాస్క్ వేసి పెట్టినా ఏం చేసినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ పెరగకుండా సరైన టైంలోనే ఎర్లీగానే మనం పీడియాట్రిషియన్కి చూపించి ఇది వైరల్ ఇన్ఫెక్షన్, అప్పుడప్పుడు వైరల్ వచ్చినా కూడా బ్యాక్టీరియల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అయినప్పుడు ఆటోమేటిక్గా వీరికి యంగ్గానే అప్పుడే యాంటీబయాటిక్స్ వేయాల్సిన అవసరం రావచ్చు. యాంటీబయాటిక్స్తో పాటు డీకంజెస్టెంట్ నేజల్ డ్రాప్స్, అంటే మనకి ప్రైమరీగా వీటన్నిటి వల్ల ఎలర్జీల వల్ల ముక్కు భాగంలో ఎక్కువ వరకు వాపులాగా వచ్చేయడం, నీరు చేరడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానికి డీకంజెషన్ చేయాలన్నమాట యాంటీహిస్టమిన్స్ ద్వారా. అప్పుడప్పుడు ఓరల్గా స్టిరాయిడ్స్ వేయం, కానీ మనం ఇచ్చే ఈ ముక్కు లోపల కొట్టే స్ప్రేస్ లోపల మాత్రం మైల్డ్ కొంచెం స్టిరాయిడ్ ఉంటుంది. స్టిరాయిడ్ అంటే ఏంటంటే ఆ లోకల్గా ఉన్న వాపును తగ్గించే ప్రయత్నం అన్నమాట. వాపు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ వాపు తగ్గే ప్రయత్నించడం, ఆ తర్వాత నెక్స్ట్ వీరికి ఎక్కువ వరకు చల్లటి నీళ్లు అవాయిడ్ చేసి వార్మ్ వాటర్, వీలైనంత వరకు వార్మ్ వాటర్ ఇవ్వడం, ఆ తర్వాత గాలి కూడా చల్లగా తగలకుండా ఉండడం, యాంటీబయాటిక్స్
యాంటీబయాటిక్స్ ఎనీవే మనం అనుకున్నది, యాంటీబయాటిక్స్ ఎట్లాగా అనుకున్నది, ఇవన్నీ ఇంకా పెట్టి వీలైనంత వరకు ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు ప్రయత్నించడం, ఇవన్నీ పెట్టినా కూడా వీళ్ళు పిల్లలు రియాక్షన్ స్టిల్ రాత్రి పడుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది, పేరెంట్స్ భయపడిపోతారు, రాత్రి గట్టిగా శ్వాస తీసుకుంటారు, గట్టిగా శ్వాస తీసుకుంటారు, వారికి అసలు ఇంకా శ్వాస బయటికి వెళ్లకుండా కష్టపడిపోతారు అన్నమాట. సో అది వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా భయంకరంగా ఉంటుంది, భయం వేస్తుంది వాళ్ళకి. సో వెంటనే మనం రియాక్ట్ అయ్యి ఇంకా అట్లాంటప్పుడు ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇంకా అవసరం పడితే వీల్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. అంటే ఇందాక మీరు చెప్పారు మాస్క్ పెట్టుకోవాలని, ఇది అంటువ్యాధి అంటారా సార్? అంటువ్యాధి కాదు, కానీ ప్రైమరీగా ఏంటంటే పక్కన ఎవరికైనా చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా అది పిల్లలకి ఈజీగా అంటుకుంటుంది. సో ఒక్కసారి వీరికి అంటుకుంది అనుకుంటే ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ రాగానే ఈ వాసిపోతాయి, ఇంత ఉన్నాయి కాస్త పెద్దగా అయిపోతాయి, పెద్దగా అయిపోతాయి, ఆ తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఇంత పెద్దగా అయినప్పుడు ఆటోమేటిక్గా దానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకుతుంది. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వగానే మొత్తం వాటి మీద పొక్కుల్లాగా వచ్చేయడం, తెల్లగా అవ్వడం, పస్సు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఖచ్చితంగా వీళ్ళకి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో వైరల్ ఇన్ఫెక్షన్ రాగానే ఏం చేస్తామంటే మనం సింప్టమాటిక్ ట్రీట్మెంట్, ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైనా 5 రోజులు ఉంటుంది, మెల్లిగా 5 రోజుల తర్వాత తగ్గిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి నెక్స్ట్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం, ఈ సెకండరీ బ్యాక్టీరియల్ వచ్చిందంటే మాత్రం సెకండరీ బ్యాక్టీరియల్ రావడానికి రీజన్ ఏంటి, మనకు అక్కడక్కడే మనకి బ్యాక్టీరియా అన్ని ఇక్కడిక్కడే ఉంటా ఉంటాయి, ఫామ్ అవుతూ ఉంటాయి, చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి సరిగ్గా ఉండదు. సో ఉండకపోయేసరికి ఈజీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి ప్రబులుతుంది, పెరిగేసరికి వైరల్ పైన బ్యాక్టీరియల్, బ్యాక్టీరియల్ రాగానే ఇంకా వారు విపరీతంగా తగ్గడం, పసు రావడం ఇలాంటివన్నీ వారు చాలా కష్టపడతారు, ఇంకా ఇంకా ఆప్షనే ఉండదు. సో వీళ్ళందరికీ ఏంటంటే 5 సంవత్సరాలకే వీళ్ళకున్న యాంటీబయాటిక్స్ అన్నీ మనం వాడేస్తాం. అంటే ఇప్పుడు టాన్సిల్స్ రాగానే చాలామంది పెద్దవాళ్ళు పెద్దవారు చెప్తూ ఉంటారు హాట్ వాటర్లో ఉప్పు వేసి పుక్కలించమని, ఇలా ఎందుకు చెప్తూ ఉంటారు? సో ప్రైమరీగా హాట్ వాటర్ అండి, మనం గోరువెచ్చని నీళ్ళలో వేసినప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఉప్పు, ఉప్పు అంటే ఏముందండి, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటన్నిటి. సో ఉప్పు గోరువెచ్చని నీళ్ళు వేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవన్నిటికీ కొంచెం అవన్నీ చనిపోతాయని చెప్పి మన ప్రైమరీ ఇదన్నమాట. సో కొంచెం ఇన్ఫెక్షన్ అది ఒకటే కాకుండా మనకు కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఈ ఏరియాలో తగలగానే మనకు కూడా వి ఫీల్ బెటర్, అప్పుడు దాకా నొప్పి ఏదైతే ఉంటుందో ఆ వాపు ఈ ఉప్పు వాటన్నిటిని పీల్చేస్తుంది. సో అందుకోసం మంచిగా ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్ళు చేసినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. రోజుకి 3 నుంచి 4 సార్లు ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్ళతోటి మనం గొంతు వరకు తీసుకెళ్ళి గార్గ్లింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకు లోకల్గా ఉండే వాపు ఇదంతా తగ్గుతుంది. మామూలు టైంలో కూడా చేయొచ్చు, ఖచ్చితంగా మామూలు టైంలో చేసినప్పుడు కూడా, ఎందుకంటే మనకండి ఈ ప్రైమరీగా ఈ కోవిడ్ వైరస్లు అనుకోండి, ఇన్ఫ్లుయెన్జా వైరస్లు అనుకోండి, వీటన్నీ వెళ్ళి మనకి అటాచ్ అయ్యే రిసెప్టర్స్ అన్ని గొంతు భాగం నుంచి ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు, ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఇన్ఫెక్షన్ లేనప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఈ భాగాన్ని మనం క్లీన్ చేస్తున్నప్పుడు ఏముందండి, మనం పొద్దుట్లో లేవగానే బ్రష్ ఎందుకు చేస్తాం, నోటి భాగంలో ఉన్న సెక్రిషన్స్ అన్ని తీసేయడానికి, ఇక్కడ ఉన్న క్రిములన్నీ పెరగకుండా ఉండడానికి, అలానే గొంతు భాగంలో కూడా క్రిములు అనేవి అటాచ్ అవ్వకుండా మనం ఈ ఉప్పు నీళ్లు, ఉప్పు గోరువెచ్చని నీళ్లు వాడినప్పుడు ఖచ్చితంగా ఇదంతా కూడా క్లియర్ అవుతుంది. సో దీంట్లో ఎటువంటి ఇది లేదు, అండ్ ఇంకా అది వాడడం వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. రోజుకి కనీసం 2 నుంచి 3 సార్లు ఈ గోరువెచ్చని నీళ్లతోటి చేయడం వల్ల చాలా మంచిది, అండ్ ఈ టాన్సిల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళందరికీ ఇంకా రిలీఫ్ వస్తుంది. సో ఇదన్నీ వాడడం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఈ టాన్సిల్స్ అన్నీ పెరగకుండా చూసుకోవచ్చు, హెల్ప్ అవుతుంది కూడా. ఓకే, అంటే ఆనియన్ జ్యూస్ కూడా పనిచేస్తుంది అని విన్నాను, ఇది ఎంతవరకు నిజమంటారు? ఘాటుగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఉన్న కేవలం అలోపతి ఒకటే కాదు, మనకి హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా వారు ఏం చెప్తా ఉంటారంటే ఒంటికి కొంచెం ఇట్లాంటి ఈ ప్రైమరీగా రెమెడీస్, హోమ్ రెమెడీస్, ఈ సో ఆనియన్ జ్యూస్తో ఇదంతా తాగినప్పుడు లోకల్గా ఉన్న వాపు తగ్గుతుంది, ఇవన్నీ ఒంట్లో కూడా కొంచెం వేడి పెరుగుతుంది అంటారు. సో అందుకోసం ఆ రకంగా కూడా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్ వే ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియకపోయినా, బట్ డెఫినెట్గా బాడీ పైన మాత్రం మంచి ప్రభావం ఉంటుంది. సో వాడడంలో ఎటువంటి నష్టం లేదు. చిన్నపిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం, సో పెద్దవాళ్ళలో, సో పెద్దవాళ్ళలో కూడా ఏంటంటే ఈ టాన్సిల్స్ అనేవి పర్టికులర్గా 15 సంవత్సరాల తర్వాత ఎవరికైతే మనం సర్జరీ చెయ్యము వాళ్ళందరికీ ఈ టాన్సిల్స్ పెద్ద అయిన తర్వాత కూడా వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. అది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా కూడా టాన్సిల్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఒకవేళ వీరికి నెలకి కనీసం 2-3 times సంవత్సరానికి 7-10 సార్లు వరకు ఇలానే ఇన్ఫెక్షన్ వస్తుందంటే వారు టాన్సిలెక్టమీ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే మాటి మాటికి ఈ టాన్సిల్స్ బారిన పడడం, యాంటీబయాటిక్స్ వాడడం,
ఎందుకంటే ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అండి ప్రైమరీగా ఇంకా దానికి రోగ నిరోధక శక్తి మనకి అక్కడి నుంచి ఇవ్వదు. మనకి ప్రైమరీగా మన మ్యారో ఇవన్నీ ఫామ్ అయిపోతాయి, మన స్ప్లీన్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. సో ఇంకా ఈ వెస్టిజియల్ ఆర్గన్స్ లానే ఇంకా మనకి అపెండిక్స్ ఎలానో ఒక 15 సంవత్సరాల తర్వాత వీటికి కూడా ఇంక ఎటువంటి యూస్ ఉండదు అనమాట టాన్సిల్స్ కూడా. సో కానీ మనకి ఇక టాన్సిల్స్ పెద్దగా అయ్యి ఉండి అవి చిన్నగా అవ్వకపోవడం, అలానే పెద్దగా ఉండిపోవడం, అండ్ దాని చుట్టూ వెళ్ళి మనకి ఈ తిండి పదార్థాలు అడ్డుపడతా ఉండడం, రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం అనుకున్నట్టు సంవత్సరానికి 7 నుంచి 10 సార్లు వరకు ఇన్ఫెక్షన్ వస్తుందంటే బెటర్ గో ఫర్ టాన్సిలెక్టమీ. టాన్సిలెక్టమీ అంటే ఏంటి సార్? టాన్సిలెక్టమీ అంటే ఏం చేస్తారంటే ఈఎన్టీ సర్జన్ మనకి మత్తిచ్చి అనస్థీషియా ఇచ్చి వారు ఇక్కడ ఈ రెండింటిని ఒక చిన్న సర్జరీ ద్వారా సర్జరీ చేసి రెండింటిని తొలగిస్తారు, రెండింటిని పూర్తిగా తీసేస్తారు. తీసేసిన తర్వాత మనకి ఇంక ఈ రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు కానీ ఏమీ ఉండవు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 15 సంవత్సరాల తర్వాత ఇంకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇంకేం ఉండవు. వారికి రోగ నిరోధక శక్తి కూడా పూర్తిగా పెంపొందుతుంది. మనకి మ్యారో ద్వారా వీటి ద్వారా మనకి రోగ నిరోధక శక్తి అనేది వచ్చేస్తుంది. ఇవన్నీ వెస్టిజీలు అయిపోతాయి, ఇంకా వాటితో ఇంకేం సంబంధం లేదు. ఎడినాయిడ్స్ మనం అంత బాధ పెట్టవు, కానీ టాన్సిల్స్ మాత్రం ఈ 15-18 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఎలానే తగ్గకుండా ఆ సైజులో ఉండిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా గో ఫర్ సర్జరీ. అది రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఇన్ఫెక్షన్స్ ఏం లేవు. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు మనకి లాస్ట్ 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి గొంతు నొప్పి, 6 నెలల్లో 2-3 సార్లు గొంతు నొప్పి రావడం. వచ్చిన ప్రతిసారి టాన్సిల్స్ పెద్దగా అయ్యి మనల్ని సతాయిస్తున్నాయంటే మాత్రం సర్జరీ చేయించుకోవాలి. గొంతు నొప్పి వచ్చిందని సర్జరీకి వెళ్ళాల్సిన పని లేదు. టాన్సిలైటిస్ ఉంటేనే, అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ టాన్సిల్స్ ఉంటే మాత్రమే మనం ఈ టాన్సిలెక్టమీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి కేవలం గోరువెచ్చని నీళ్లు ఆ తర్వాత ఉప్పుతోటే కాదండి, బెటాడిన్ అంటాం, బెటాడిన్ ఓరల్ గార్గిల్. సో ఏంటంటే మనం ఈక్వల్ మోతాదులో 5-10 ml ఈక్వల్గా 5-10 ml ఒక 20 ml వాటర్లో కలుపుకొని గొంతు వరకు తీసుకెళ్ళినప్పుడు బెటాడిన్ కూడా మంచి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మంచి రిలీఫ్ వస్తుంది అనమాట. కానీ ఏంటంటే మనం బెటాడిన్ గార్గిల్ చేసిన తర్వాత ఒక 15-20 నిమిషాల వరకు ఏమి నీళ్లు తాకుండా ఉంటే కొంచెం అది మంచిగా వంట పడుతుంది. ఇక్కడ పట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్యాక్టీరియా వైరస్ కానీ నశించిపోతుంది అనమాట. సో ఈ బెటాడిన్ గార్గిల్స్ కూడా మనం రెగ్యులర్గానే చేస్తూ ఉంటాం, అదొకటే కాకుండా ఉప్పు నీళ్ళతోటి. కానీ ఇదంతా యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా వాడడం ఎందుకు, కానీ గొంతు నొప్పి వచ్చినప్పుడు బెటాడిన్ వాడుకోవచ్చు మంచిగా. మిగతా టైంలో గోరువెచ్చని ఉప్పు నీళ్ళతోటి వాడితే ఈ అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా వీలైనంత వరకు కనీసం ఒక 70-80% వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరలీ సర్జరీ అయిపోయిన తర్వాత ఇది వన్డేనే అండి, ఈ రోజు వన్డేనే. ఉదయం వచ్చామంటే వెంటనే అడ్మిట్ చేస్తారు, సర్జరీ చేస్తారు, రాత్రికి బాగానే ఉందనుకుంటే రాత్రికి ఏమో డిశ్చార్జ్ చేస్తారు, లేకపోతే నెక్స్ట్ డేకి డిశ్చార్జ్ చేస్తారు. వన్ డేలో డిశ్చార్జ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏంటంటే కొంచెం కొన్ని రోజులు కొంచెం చల్లటి పదార్థాలు తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ లోకల్గా వాపదంతా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ 1-2 డేస్ మనం ఇప్పుడు ఎవరైనా పన్ను బీగించుకుంటే అది ఐస్ క్రీమ్ తినమంటారు, సేమ్ అలానే ఇది కూడా కొంచెం తీసుకున్నప్పుడు కొంచెం ఏమన్నా చల్లటి పదార్థాలు ఫస్ట్ 1-2 డేస్ పెడితే సరిపోతుంది. ఆ తర్వాత నొప్పి అనేది 3-4 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. 3 రోజుల తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా రెగ్యులర్గా వాళ్ళు పనికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ రోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సర్జరీ కూడా ప్రైమరీగా ఎప్పుడు చేస్తారంటే ప్రైమరీగా ఎటువంటి ఇన్ఫెక్షన్ మనకి లేదు అని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు టాన్సిల్ సర్జరీకి వెళ్తారు. సో రెగ్యులర్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాం, ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉందంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇన్ఫెక్షన్ తగ్గించి ఆ తర్వాత మాత్రమే వి గో ఫర్ సర్జరీ. ఓకే, టాన్సిల్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే నాన్ వెజ్ తినకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. సో ప్రైమరీగా ఏం లేదండి, టాన్సిల్స్ అనేవి మనకి ఎన్లార్జ్ అయినప్పుడు ప్రైమరీగా అవాయిడ్ చేయాల్సిన చల్లటి పదార్థాలు అది, ఎందుకంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి పదార్థాలు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత మంచిగా రెగ్యులర్గా మనం ఈ గోరువెచ్చని నీళ్ళతో కొంచెం గార్గిలింగ్ చేయడం, బెటాడిన్తో గార్గిల్ చేయడం. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉంటే ఖచ్చితంగా యాంటీబయాటిక్ వాడడం టైంకి, అండ్ ఆ తర్వాత వీలైనంత వరకు డైరెక్ట్గా ఏసీ కింద, ఆ తర్వాత మాస్క్ వేసుకోవడం, ఏసీకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకపోవడం. వింటర్ సీజన్లో వీలైనంత వరకు చెవుల వరకు, ఎందుకంటే మనకు చెవుల నుంచి గొంతు వరకు యూజ్ చేసిన ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది. సో చెవులో ఏమాత్రం ఉన్నా కూడా డైరెక్ట్గా ఇక్కడికి మనకి యూజ్ చేసిన ట్యూబ్ ద్వారా బ్లాక్ అవ్వడం లేదంటే ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటాయి. సో అందుకోసం ఇక్కడ వరకు మంకీ క్యాప్ లాగా వేసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే. నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ గురించి మనకు ప్రైమరీగా ఆ టైంలో టాన్సిల్స్ ఉన్న టైంలో మనకి ఇన్ఫెక్షన్ ఉంటే కనుక సరిగ్గా అరగకపోవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ప్రైమరీగా తినకూడదు అని ఏం లేదు, కాకపోతే ఏంటంటే గొంతు భాగంలో అడ్డుపడుతూ ఉంటుంది, కొంచెం చికాకుగా అనిపిస్తుంది కాబట్టి అవాయిడ్ చేస్తే మంచిది. బట్ దానివల్ల ప్రైమరీగా వేరే ప్రాబ్లం రాదు. నాన్ వెజ్ అంటే ఇప్పుడు ప్రైమరీగా అది కూడా అండి
మనం చికెన్ ఇవన్నీ దే ఆర్ గుడ్ ప్రోటీన్, మనం ప్రోటీన్ తీసుకునేదే తక్కువ, సో ప్రోటీన్ అన్ని తీసుకోవచ్చు, ఏమీ నష్టం లేదు దానివల్ల. కాకపోతే ఏంటంటే గొంతు భాగంలో అడ్డుపడుతూ ఉంటుంది కాబట్టి ఆ మొదటి 3-4 రోజులు అవాయిడ్ చేస్తే మంచిది.